अथ अष्टत्रिंशसर्ग वायसवृत्तान्तकथनम्। तत्तस्य कपिशाद्दूला तेन वाक्येन हर्षिता सीतामुवाच तच्छ्रुत्वा वाक्यं वाक्यविशारद हनुमन्तु सन्तोषिंचि सीतर्तोटि मल्ली चेप्पाडु सीतादेवितो, युक्तरूपं त्वया देवि भाषितं शुभदर्शने सदृशं स्त्री स्वभावस्य स्वाधीनां विनयस्य च। ओ చక్కటి శుభమైనటువంటి ముఖం కలిగినటువంటి ఓ దేవి, నీతో మాట్లాడడం, నీతో మా వింటుంటే నీ మాటలన్నీ ఎంతో లాజికల్గా సహేతుకంగా ఉన్నాయమ్మా. నీ స్వభావం స్త్రీ స్వభావంతో పతివ్రత స్వభావానికి తగినట్టుగా ఉన్నాయి. త్రిత్వన్మత్ సమర్థం హి సాగరం వ్యతివర్తితం అమధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. ద్వితీయం కారణం కారణం ఇచ్చబ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమిత్యానకి. నువ్వు నా వీపు మీద కూర్చుని వెళ్ళడం కూడా సరైనది కాదు, కొంచెం కష్టమైనదే. రెండో కారణం ఏదైతే చెప్పావో వినయశీల, నువ్వు ఆ రాముడిని తప్పించి ఇంకొకటి నేను ముట్టుకోను అని. ఏతత్తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మన కాకేన్యా త్వాం వృతే దేవి బ్రూయాద్ వచనమీదృశం. అటువంటి శ్రీరామచంద్రుడి భార్య తప్ప అటువంటి వచనం ఇంకెవరు చెప్పగలరమ్మా. రోషితే చేవ కాకుత్స సర్వం నిర్వశేషత చేష్టితం యత్వయా దేవి భాషితం అమచాగ్రత కారణేర్బహువృద్ధేవి రామప్రీచికీర్షయా స్నేహ ప్రస్కన్న మనసా మహేతత్సముదీరితం. అమ్మా నన్ను తప్పుగా భావించకు, నేను నీకు రాముడికి మంచి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో చెప్పాను, ఇంకొక ఉద్దేశం లేదు నాకు. లంకాయ దుష్ప్రవేశత్వ దుస్తరత్వాన్ మహోదధే సామర్థ్యాద్ ఆత్మనశ్చేవ మహేత సముదీరితం. ఇచ్చామి త్వాం సమానేతుం అద్యైవ రఘుబంధున గురుస్నేహన భక్త్యా చ నానదేత దుదాహృతం. నిన్న ఇవాళే శ్రీరామచంద్రుడికి నా గురువు అయినటువంటి శ్రీరామచంద్రుడి దగ్గర చేరుద్దామనే ఉద్దేశంతో చెప్పానమ్మా, ఆయన క్షమించమని అడుగుతున్నాడు. ఎది నోత్సహసేయాత్వం మయాసార్థమనిది అభిజ్ఞానం ప్రయత్సత్వం జానీయాద్ రాఘవోహి యత్. అమ్మాను నాతో రావడానికి ఇష్టపడలేదు, బాగుంది. రాముడు నిన్ను చూసినట్టుగా గుర్తుపట్టేలా నాకేమైనా గుర్తీయమ్మా అనవలియమ్మా అని అడిగాడు. ఏవముక్త హనుమత సీతాశ్రుసుతోపమా వాచవచనం మందం భ్రాష్ట ప్రగ్రథితాక్షరం ఇదం శ్రేష్టమభిజ్ఞానం బ్రూయాత్వం తు సమ్మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా. ఇంతకు ముందు చిత్రకూట పర్వతం దగ్గర దాని యొక్క మూలం దగ్గర ఉన్నప్పుడు తాపసాశ్రమ వాసిన్య ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యాహ్య దూరత. అక్కడ సిద్ధాశ్రమంలో ఉంది, ఆ సిద్ధాశ్రమంలో గంగా మందాకినికి దగ్గరగా ఉన్నది. అక్కడ తశోపవన షండేశు నానా పుష్ప సుగంధిషు విహృత్య శల్యక్లిన తవాంకే ఉపావిషం. అక్కడంతా కూడా చక్కగా విహరించి నాది చెవుడతో తడిసిపోయి నీ ఒళ్ళో కూర్చున్నాను. తతో మాంస సమాయుక్తో వాయస పర్యతుండ ఎత్తి తమహం లోష్టముద్యమ్య వారయామిస్మ వాయసం. అక్కడ ఒక కాకి మాంసం తినాలండేటటువంటి దాంతో ఉండి దాన్ని ముక్కుతో నన్ను పొడుస్తోంది. ఎక్కడ పొడుస్తోంది? నా ఛాతీ మీద మధ్య పొడుస్తోంది. దాన్ని మట్టి బెడ్డతోటి దూరంగా తరిమేద్దాను ప్రయత్నం చేస్తున్నాను. దారేణ సచిమాం కాక తత్ర ఏవ ప్రలీయతే నచాపి పారమన్ మాంస పక్షార్థి బలిభోజన. అది వెళ్ళటలేదు, అని మాంసం తినాలి, నా మాంసమే చేస్తోంది అది. ఉత్కర్షంత్యాం చరసిన క్రుద్ధాయాం మైపక్షిణి సృశ్యమానే వసనే తతో రా దృష్టవా త్వయాహ్యహం. దాన్ని అదిలిస్తూ ఉంటే నా వడ్డాను సరి చేసుకుంటుంటూ జారిపోతున్నటువంటి నా ఓణిని సరి చేసుకుంటూ నన్ను చూశావు. త్వయాప హస్తాచాహం క్రుద్ధా సంలజ్జిత తదా భక్ష గృధ్రేణ కాకేన దారితత్వముపాగత. నువ్వు నేను కాకి మీద కోప పడుతుంటే నువ్వు నన్ను పరిహరించగానే నేను సిగ్గుపడ్డాను. కాకి అది మాంసం తినాలని ఆశతోటి నన్ను గీరుతూ ఉంటే నేను నీ దగ్గరికి వచ్చాను. అశీన సచితే శ్రాంత పునరత్సంగం ఆవిషం క్రుధ్యంతీచ ప్రహృష్టేన త్వయాహం పరిశాంతిత. అప్పుడు అలా వచ్చిన ఒళ్ళో కూర్చుంటే నువ్వు నన్ను ఓదార్చావు నవ్వుతూను, చిరునవ్వు నవ్వుతూ. భాష్పూర్ణ ముఖీ మందం చక్షుషి పరమార్జతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకే అపిహం చిరం పర్యాయణ చ ప్రసుప్తస్య మమాంకే భరతాగ్రచ. నేను అప్పుడు బాగా అలసిపోయి ఉండటం చేత నీ ఊళ్ళో చాలాసేపు కూర్చున్నాను. ఆ తర్వాత క్రమంగా భరతుడి యొక్క అన్నగారు నా ఒళ్ళో నిద్రపోయాడు. సతత్ర పునరేవాధ వాయస సంవాగమత్ తత్సుప్త ప్రబుద్ధాం మాం రామశాంకాత్ సముత్థితాం వాయస సహసాగమ్య విదధారస్తనాంతరే. మళ్ళీ కాసేపటికి ఆ కాకి వచ్చి నా స్తనాల మధ్యన మళ్ళీ చీరింది అది. పునః పునరథోత్పత్య విదధార సమాంభృశం తత్తస్సుముక్షితో రామం ముక్తైశోణిత బిందువి. అలా మాటిమాటికి వచ్చుతోంది అది, నన్ను గీరుతోంది. నా రక్షస్థలం నుంచి అప్పుడు రక్తం కారి ఆ రక్త బిందువులు రాముడి మీద పడి ఆయన లేచాడు. సమాంధృష్ట
महाबाहु वितुन्नाम स्तनयोस्तदा अशीविषव क्रुद्ध श्वेसन्वाक्यम भाषत. అప్పుడు ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. చూసి ఇలాగ ఒక భయంకరమైన నాగుపాము బుసగొడుతున్నట్టు బుసగొడుతూ ఇలా మాటలు అన్నాడు. కేనతే నాగనాశోరు విక్షతం వైస్తనాంతరం కక్రీడిత సర్వశేన పంచభక్తేన భోగిన. ఎవరమ్మా వీళ్ళు, ఎవరిచి నీ మీద ఈ స్తనాల మధ్యన గీరుతున్నారని? ఐదు పడగలట ఉన్నటువంటి నాగుపాముతో ఎవరు ఆటలాడేది? వీక్షమాణస్తస్తం వై సాయసం సముదక్షత నఖైశరుద్రై తీక్ష్ణై మామేవాభిముఖం స్థితం పుత్ర కిలస చక్రస్య వాయస పతతాంబర పురాంతర్గత శీఘ్రం పవనస్య గతోసమ. ఆ కాకిని చూశాడు నేను ఎదుర్కొండా ఉండి రక్తంతో కావున్న గోళ్ళు ముక్కు ఉన్నదాన్ని. ఆ కాకి ఇంద్రుడి యొక్క కొడుకు జయంతుడనేవాడు. తతస్మిన్ మహాబాహు కోప సంవర్తితేక్షణ వాయసే కృతవాన్ క్రూరాం మతి మతిమతాంబర. దాన్ని చూసి వెంటనే ఆ కాకి మధుర ఎడల ఒక క్రూరమైనటువంటి నిర్ణయానికి వచ్చేశాడు. సదర్భం సంస్తరాత్ గృహ్య బ్రాహ్మేణ ఆశ్రయణ యోజయత్ సదీత్వ కాలాగ్ని జ్వాలాభిముఖోద్విజం. అప్పుడు వెంటనే ఒక దర్భను తీసుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టి సినిమాల్లో బాణాన్ని తీసుకుని నుదిరికి తాగించి వదిలిపెట్టడం కాదండి. బ్రహ్మాస్త్రం మీకు రావాలంటే మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని 200,000 సార్లు జాగ్రత్తగా జపించి చేస్తే అది మీకు ఒకసారి వేయచ్చు. శ్రీరామచంద్రుడు అంత జపాన్ని 200,000 జపాన్ని ఒక కాకి మీద వేసేయడానికి పూనుకున్నాడంటే ఆవిడ ఆయనకి సీతాదేవి అంటే ఎంత ప్రేమో చూడండి. అంత ప్రేమ లేకపోతే మళ్ళీ 200,000 సార్లు జపం చేయాలి. ఆయన చేశాడు, అందుకే దాన్ని యుద్ధంలో వాడి రావణాసురుడిని భరమాస్త్రంతో చంపాడు. సతం ప్రదీక్షం చిక్షేప దర్భంతం వాయసం ప్రతి తతస్థం వాయ సందర్భ సో అంబరేను జిగామహ. ఆ కాకి ఎగిరిపోయింది. కాకి వెనకాల బ్రహ్మాస్త్రం కూడా ఆకాశంలో వెనకాల వెళ్ళింది. అనుసృష్ట స్తదాకాకో జగామి విధాంగతిం త్రాణకామ ఇమం లోకం సర్వం వై విచార సపిత్రాచ పరిత్యక్త సురేశ సమహర్షిభి త్రీన్లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణంగత నశర్మలబ్ధ్వా లోకేషు తమేవ శరణంగత సతన్ నిపతం భూమో శరణ్య శరణాగతం వధార్హమపి కాకుత్సా కృపయా పర్యపాలయత్. ఆ కాకి మొత్తం లోకంలో ఎవరి దగ్గర శరణ పొందలేకపోయింది. అందరూ కూడా వదిలేశారు. వదిలేసేటప్పుడు తండ్రి కూడా పొమ్మన్నాడు, రక్షించలేనన్నాడు. అప్పుడు వచ్చి నీ కాళ్ళ దగ్గర పడిందయ్యా, పడినప్పటికీ నువ్వు చంపవద్ద, దాన్ని చంపడానికి అర్హత ఉన్నప్పటికీ కూడా నువ్వు దయతో దాన్ని పరిపాలించావు. పరిద్యోనంచ విషణంచ సతామాయంతం అబ్రవీత్ మోఘం కర్తున్న శక్యంతో భ్రామమస్త్రం తదుచ్యతాం హినస్సు దక్షిణ దక్షిణాశ్చి త్వచ్చరచిత్వాబ్రవీత్. అది వచ్చి ఏడుస్తుంటే నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించలేను, అంచేత నువ్వేమైనా ఇయ్యి అంటే అది నా కుడికను తీసేయ్యి అని చెప్పింది. అది తత సస్యాక్షి కాకశ హీనస్తిస్మ దక్షిణం తత్వాస దక్షిణం నేత్రం ప్రాణేభి పరిరక్షిత తదా ప్రభృతి కాకానాం ఏకమక్షీతి విశృతం. అప్పుడు వెంటనే కాకి కుడికను తీసేసుకో అని చెప్పి కుడికను వదిలిపెట్టేసి ప్రాణాన్ని రక్షించుకుంది. అప్పటి నుంచి కాకులన్నీ ఒక కన్నే అని చెప్పు వింటూ ఉంటాము అంది. సరామాయ నమస్కృత్వ రాజ్ఞే దశరథాయ చ విశృష్టస్థేన వీరేణ ప్రతిపేదేశ్వమాలయం. ఆ కాకి రాముడికి నమస్కరించి దశరథుడికి నమస్కరించి తన లోకానికి విడిపోయింది. మత్కృతే కాక మాత్రేతో బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యో మా హర అహరత్ త్వత్త క్షమసేతం మహిపతే. నా గురించి ఒక కాకి దాని మీద బ్రహ్మాస్త్రం సంధించావే, నన్ను ఇలా ఎత్తుకుపోయి బాధ పెడుతుంటే రాక్షసుడు నువ్వు ఎందుకు ఉపేక్షిస్తున్నావు స్వామి అంది సీతాదేవి. సకృష్ మహోత్సాహ కృపామై నరర్షభ త్వయా నాధవతీ హినాథ హినాథ ఇవ దృశ్యతే. ఓ వీరుడా, ఏం చేస్తావంటే నువ్వు నేను భర్త ఉన్నప్పటికీ కూడా భర్త లేని దానిలా కనపడుతున్నాను నేను. నువ్వు నన్ను నీ ధర్మపత్ని దిక్కులేని దాని కింద ఉంది, ఏదైనా చేయి స్వామి. అనుశంశం పరోధర్మ త్వత్తయో మాయాశ్రుతం జానామి త్వం మహావీర్యం మహోత్సాహం మహాబలం అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం ససముద్రాయ ధరణ్య వాసవోపమం. ఏమస్త్ర విధాం శ్రేష్ట సత్వాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షసు నయోజీతి రాఘవ. నువ్వు ఇంద్రుడితో సమానమైన వాడి, గాంభీర్యంలో సముద్రంతో గావికి సమానమైన వాడివి. నీకు మహోత్సాహం ఉంది, మహాబలం ఉంది, మహాపరాక్రమం ఉంది, ఎందుకని చెప్పి నువ్వు ఇవన్నీ ఉన్నప్పటికీ, అస్త్రాలు ఉన్నప్పటికీ, అస్త్రాలు వేసి వాళ్ళలో శ్రేష్ఠుడు అయినప్పటికీ, సత్వం ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ ఏం అర్థం ఉపయోగ ఊహించి ఈ రాక్షసుల్ని ఓడించట్లేదు నువ్వు?
ननागानापि गन्धर्वा ना असुरानामरुद्गणा राघवस्य समरे वेगं शक्ता प्रसमाथितुं तस्य वीरवतः कश्चित् यद्यस्ति मे सम्भ्रमा किमर्थं न शरैस्तीक्ष्णै क्षयं नैति राक्षसान् ఎందుకు ఊరుకుంటున్నాను వందరిని ఓడించగలరు నీది ఎదుర్కొన్న నాగులు నిలబడలేరు గంధర్వులు నిలబడలేరు రాక్షసులు నిలబడలేరు మరుద్గణాలు నిలబడలేవు నీతో ఎవరు పోటీ పడగలరయ్యా నువ్వెందుకు ఊరుకుంటున్నావు భ్రాతురాదేశమాదాయ లక్ష్మణోవా పరంతప కశ్య హేతోర్ నమాంబీర పరిత్రాతి మహాబల నీ ఆదేశం ఇచ్చినట్టయితే నీ ఆదేశం మీద నీ తమ్ముడైన లక్ష్మణుడైనా చేసును కదా ఏతో పురుష వ్యాఘ్ర వాయువగ్ని సమతేశో సురాణామపి దుర్ధర్షో కిమర్థం మామపేక్షత మీరిద్దరు సోదరులు కలిసినట్టయితే వాయువు అగ్ని కలిసినట్టయితే నిన్ను దేవత మీ ఇద్దరిని దేవతలు కూడా ఆపలేరే ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నావు మమ్మయ్య దుష్కించిత్ మహదస్థిన సంశయ సమర్థావి తవ్యన్మాం నావేక్షితే పరంతప నావేత ఏమైనా చిన్న లోపం జరిగిందా లేకపోతే నన్ను ఎందుకు మీరు మీ సమర్థత ఉన్నప్పటికీ ఉపేక్షిస్తున్నారు అని పాపం ఏడుస్తూ చెప్పింది మా తల్లి వైదేహ్య వచన శ్రుత్వా కరుణం శాశ్రుభాషితం అధాభ్రవీన్ మహాతేజ హనుమాన్ మరుతాత్మజ త్వచ్చోక విముఖో రామో దేవీ సత్యేన మే శపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణ పరితప్యతే అమ్మా నీ దుఃఖాన్ని విడిచిపెట్టమ్మా నేను సత్యంగా ఒట్టుపేట చెప్తున్నానమ్మా రాముడు దుఃఖంలో మునిగిపోయినాడు లక్ష్మణుడు కూడా పరితపించిపోతున్నాడమ్మా కథంచిత్ భవతి దృష్ట నా కాల పరిశోచితం ఇమం ముహూర్తం దుఃఖానం దక్షశంత్యం అనిందితే ఈ ముహూర్తంలో నేను దుఃఖం పోయిందమ్మా ఎలాగో అలాగ నేను మొత్తం మీద కనుక్కోగలిగానమ్మా తావు భవపురుష వ్యాఘ్రో వాజపుత్రో మహాబలో త్వద్దర్శన కృత్సాహో లంకా భస్మీకరిషిత ఆ పురుషులలో పులులు రాజపుత్రులు మహాబలవంతులు వాళ్ళిద్దరు నిన్ను చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారమ్మా లంకని భస్మం చేసేస్తారు హత్వాచ సమరే క్రూరం రావణం సాబాంధవం రాఘవస్థాం విశాలాక్షి నిశితి స్వాం పురీం ప్రతి క్రూరమైనటువంటి యుద్ధంలో రావణుని బంధువులతో సహా వధించి ఓ విశాలాక్షి నిన్ను తన పట్టణాన్ని తీసుకుపోతాడమ్మా బృహుయద్ రాఘవో వాచ్యో లక్ష్మణస్య మహాబల సుగ్రీవో వాపి తేజస్వి హరయో అపి సమాగత ఇది మాటలే కాదమ్మా వాళ్ళు సుగ్రీవుడు కూడా మొత్తం అందరు మహాబలాలు కపిలందరినీ కూడా ఒక చోటకు చేర్చున్నాడమ్మా వాళ్ళందరికీ నువ్వేమైనా ఈ సందేహం ఇస్తావేమో ఇయ్యమ్మా అన్నాడు ఇచ్చిక్తుమిశ సీతాశ్రుసుతోపమా ఒక వాచిశోక సంతప్త హనుమంతం ప్లవంగమం అప్పుడు వెంటనే సీతాదేవి అలాగే ఏడుస్తూనే విచారంతో హనుమంతుడికి సందేశం ఇచ్చింది కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్విని తమ్ మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ నా శిరసు వంచి అనే లోకకి భర్త అయినటువంటి రామచంద్రుడి యొక్క తల్లి కౌశల్యాదేవికి నా అభివాదం తెలియజేయి స్వామి విసృజ్య సర్వరత్నాన్ని ప్రియాయాశ్యవరాంగన ఐశ్వర్యం చశు విశాలాయం పృథివ్యాం అపి దుర్లభం చిత్రం మాత్రం చేయవ సమ్మానాభ్యప్రసాద్య చ అనుప్రవృజితో రామం సుమిత్రాయ అనసుప్రజ అనుకూలేన ధర్మాత్మా త్యక్తాసుఖమనుత్తమం అనుగచ్చితి కాకుత్సం భ్రాతరం పాలయన్వనే సింహస్కందో మహాబాహు మనస్వి ప్రియదర్శన లక్ష్మణుడు సుఖాలని వదులుకుని సుమిత్ర యొక్క చక్కటి కొడుకు ఆయన ధర్మం కోసం అని చెప్పి ధర్మాత్మ వెనకాల వచ్చాడు సింహస్కందో మహాబాహు మనస్వి ప్రియదర్శన పితృవద్వర్తతే రామి మాతృవన్మాం సమాచరం హ్రీమాణం తదా వీరు నతుమాం వేదలక్ష్మణ రాముణ్ణి తండ్రిలాగా నన్ను తల్లిలాగా చూసుకుంటూ ఉంటాడు అటువంటి వాడు ఇంకొకళ్ళు లేరు వృద్ధోపసేవి లక్ష్మీవాన్ శక్తోన బహుభాషిత రాజపుత్ర ప్రియశిష్ట సదృశ స్వశ్రేషమే ఆయన మా వెనకాల ఉండడం వల్ల మా మామగారు లేనటువంటి లోటు కనపట్టలేదు మాకు మత్త ప్రీతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణ నీక్తో ధుర్యశ్యాంతు తాము ఉద్వహతి వీర్యవాన్ ఎందృష్ట్వా రాఘవనైవ వృత్తమార్యమనుస్మరే సమమార్థ కుశలం వక్తవ్య వచనాన్ మమ ఆయన చూసుకుని రాఘవుడు కూడా ఎంతో ధైర్యంగా ఉంటాడు ఆయనకి నా తరఫున ఆయన కుశలం అడుగు అన్నాయన మృదు నిత్యం సుచిర్దక్ష ఈ ప్రియో రామస్య లక్ష్మణ యథా ఈ వానర శ్రేష్ట దుఃఖ క్షయకరో భవేత్ దుఃఖ అంతా పోయేటట్టు చేయి స్వామి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవ త్వత్సమారంభాత్మయత్న పరో భవేత్ ఓ హనుమంతుడా ఏదైనా కార్యం చేయాలంటే నువ్వే ప్రమాణం అయ్యా నువ్వు ఎలా చేసావు అందరూ నిన్ను అనుసరిస్తారు అటువంటి నువ్వు నాకు శ్రీరామచంద్రుడు నా గురించి ప్రయత్నం చేసేలా ఏం చేస్తావు చెయ్యి నాయన ఇదం బ్రూయాస్యమేనాథం శూరం రామం పునఃపునః జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవ్యం సత్యేనాహం బ్రవీమితే రాముడికి చెప్పు నేను ఒక నెలాళ్ళ కంటే బతికుంటాను నెలాళ్ళు అయ్యాక ఎట్టి విధంగాను నేను బతికుండను రావణే నోపరుద్ధామాం నికృత్యా పాపకర్మణ త్రాతుమరసి వీరత్వం పాతాళాది ఒక కౌశికీ
నువ్వు అటువంటి నన్ను బాధిస్తున్నాడు ఈ రావణాసురుడు బలవంతంగా వాడిని చంపేసి ఇంద్రుడి ఐశ్వర్యాన్ని విష్ణువు కాపాడినట్టు నన్ను రక్షించు స్వామి, నువ్వే సమర్థుడివి. అప్పుడు తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవ ఏతి సీతా హనుమతే తదౌ. ఆవిడ కొంగు కట్టుకున్నటువంటి చూడామణిని, ఆవిడ కేశభూషణాన్ని తీసి రాముడికి ఇయ్యని హనుమంతుడికి ఇచ్చింది. ప్రతిఋష తతో వీరో మణిరత్నమత్తమం అంగుల్యా యోజయామాస నహ్యశ ప్రాభవద్భుజ. అది ఈవెని ఇచ్చిస్తే శ్రీ హనుమంతుడు తన భుజానికి పట్టదని చెప్పి తన వేలికి అంగుల్యం అంటే ఉంగరం వేలికి పెట్టుకున్నట. ఆవిడ జడ ఎంత పెద్దదో మనం 28వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అంత పెద్ద జడున్నాం ఆవిడ యొక్క పెట్టుకునేటువంటి ఆ భూషణం ఆయన వేలికి పట్టిందంటే ఆయన వేలు ఎంతలా ఉంది, ఆవిడ జడంతలావు ఆయన వేలు ఉంది, ఉంగరం వేలు. అంటే ఆయన ఎంత పెద్దవాడుగా ఉన్నాడో ఊహించుకోండి ఒక్కసారి. మణిరత్నం కపివర ప్రతిగృహ్యాభివాజ్యత సీతాం ప్రదక్షిణీం కృత్వా ప్రణత పార్శ్వతస్థిత హర్షేణ మహతాయుక్త సీతాదర్శనజేన స హృదయన గతో రామం శరీరేణ చివిష్టిత. హనుమంతుడికి తన పని అయిపోయింది, తనంతా మొత్తం కంప్లీట్ చేసేసాడు. చూశాడు సీతాదేవిని, ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ సందేశాన్ని పుచ్చుకున్నాడు, ఆవిడ ఆనమాలు పుచ్చుకున్నాడు. ఇంకా ఆయన మనసు రాముడి దగ్గరికి వెళ్ళిపోయిన శరీరం మాత్రమే లంకలో ఉంది. మణివర ముపగృహ్యత్తం మహార్థం జనక రూపాత్మజయ ధృతం ప్రభావాత్ గిరివ పవనాధూతం ముక్త సుఖితమనా ప్రతిపసంక్రమం ప్రపేదే. ఇంక వెనక్కి తిరిగి వెళ్ళడానికి రెడీగా అయిపోయాడు, ఉపక్రమిస్తున్నాడు. ఇత్యాది శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రం సంహికాయం సంహితాయం సుందరకాండే వాయుసు వృత్తాంత కథనం నామ అష్టత్రింశ సర్గ. దీనికి మంచి ఫలితం ఉంది చదువుకుంటే. ఈ చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఇది వస్తుంది, అందుకని చెప్పి మంచి ఫలితం వస్తుంది, వాళ్ళ కష్టాలు దుఃఖాలు తీరతాయి. అందుకని ఇది కూడా ఒక పారాయణ సర్గ. ఇత్యాది శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రం సంహికాయం సంహితాయం సుందరకాండే వాయుసు వృత్తాంత కథనం నామ అష్టత్రింశ సర్గ.